నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ కు చెందిన నరేష్ అలియాస్ నందు రాయల్ నజీర్ రైల్వే ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నరేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఐడి కార్డులు అపాయింట్మెంట్ ఆర్డర్లతో అమాయకులకు గాలం వేసిన నందు 50 మంది వద్ద 50,000 నుంచి 70,000 రూపాయల వరకు వసూలు చేశాడు. బాధితులతో కొంతకాలం ఉత్తుత్తి ఉద్యోగం చేయించిన నరేష్ జీతం ఎప్పుడొస్తుందని నిలదీసేసరికి ముఖం చాటేశాడు. దీంతో నెల రోజుల క్రితం బాధితులు నిజామాబాద్ 1వ పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నిన్న ఓ బంధువు అంత్యక్రియలకు వచ్చాడన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే డ్యూటీ అని చెప్పిండు, 60,000 పట్టించుకున్నాడు, 60,600 తీసుకోండి మళ్ళీ మెడికల్ అని చెప్పేసి. మళ్ళీ మీకు ఈఎంఐ ఏం కార్డు కాకుండా ఇంకా 8,000 ఉంటాయి అని చెప్పేసి 8,000 తీసుకున్నాడు. ఈ రైల్వే ఉద్యోగం అని చెప్పేసి దాంట్లో పెట్టేసింది. 2 మంత్స్ శాసనాలు డ్యూటీ వేయించింది మాతో. ఆ తర్వాత మంత్లీ డ్యూటీ సాలరీ అడిగేసరికి ఫేక్ అని చెప్పేసి మొత్తం బయటపడ్డాయి. బయటపడిన తర్వాత అందరం పోయేసి అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోవాలని చెప్పేసి బెదిరింది. నా తడికెళ్ళి 40,000 నెట్ క్యాష్ తీసుకున్నాను. నజీర్ అని యాడ్ చేయితోని 21 ఇచ్చిన నా కొడుకు గణేష్ కరోడ్ ఫోన్పే చేసినాడు. 19,000 10,000 పరమేశ్వర్ నోటీసు రాసి ఇచ్చినానికి ముందు అన్నాడు 25, మళ్ళీ తర్వాత 30,000 జీతం 36,000 జీతం వస్తుంది నీకు లెక్క కట్టవు అన్నాడు. ఆ తర్వాత 6 తారీఖు జీతం ఇస్తా అన్నాడు. 8 పాయ 10 పాయ మేడం హైదరాబాద్ పోయింది అని ఇట్లా చెప్పినాడు.